అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. అంటే చాలా మంది ఏమంటారంటే సార్, ఆమె కేదార్నాథ్ వెళ్ళలేదు, బద్రీనాథ్ వెళ్ళలేదు, ఆడికెళ్ళలేదు, ఎక్కడ వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకుని ఈ 15 రోజులు అక్కడ జపం చేసి మళ్ళీ తెలంగాణకు తిరిగి వచ్చి నాకు ఇదే పేరు సంపాదించుకోవాలి, అఘోర అఘోర అని పిలిపించుకోవాలి, డబ్బులు సంపాదించాలి అనే ఒక మైండ్ సెట్తో ఆమె వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే నాకు నిజం ఎంతో తెలియదు కానండి, ఇది అనుకోవడం వేస్ట్. కాకపోతే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ పుట్టింది హైదరాబాద్ లోనే. నేను విన్న దాని ప్రకారం ఇవాళ దాని ఆస్తి ఇప్పుడు అమ్మితే దాని 3 కోట్లు చిల్లర వస్తుంది అంటారు. 3 కోట్లు పైన కానీ తక్కువ కాదు, కానీ ఆ ఇంటికి కూడా ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు ఒకసారి కనిపించి వస్తుంది. ఇక్కడ ఇటు వచ్చాను, అక్కడ కూర్చొని ఉంటే ఇటు వచ్చాను. నాకు ఒకటి అనిపించింది మైండ్కి, మా దగ్గర రుద్రాక్ష చెట్లు ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఫిక్స్ చేయాలి. సరే, ఆమె ఒళ్ళంతా రుద్రాక్షలే కదా, సార్ నాకండి అనకూడదు, సార్ దగ్గర తీసుకొద్దాం, అసలు ఏం చదువుతుందో చూద్దాం చెట్టు చూసాను. వచ్చి ఎన్ని చెట్లే కదండి, ఏ చెట్టు దగ్గర పోవాలా, హే రుద్రాక్ష చెట్టు ఉంది, ఇంకో కాయలు ఉన్నాయి కొయ్యండి అన్నదా? లేదు మేడం కొయ్యను, మీరు మళ్ళీ వస్తా అప్పుడు వస్తాను నేను కొయ్యనని చెప్పాను. ఇది ఒకటే కదమ్మా, లోపల ఇంకా 4-5 ఉంటాయి. అంటే అది నేను గొప్ప చెప్పట్లా, మీ మెయింటెనెన్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. రుద్రాక్ష చెట్టు బతికింది హైదరాబాద్లో అంటే అది ఈ రకంగా బతికిందంటే మీకు శివయ్య ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడు, అందుకని నేను మీ దగ్గరకు వస్తున్నానే ఉంది అన్నదా? ఓకే, అంతే. నాకు ఇప్పుడు మీరు చెప్పింది కదా తెలియదు అండి, హైదరాబాద్ జూబ్లీ హిల్ ఉందంటే నాకు షాకింగ్ ఫ్యాక్ట్ అనిపించింది. జూబ్లీ హిల్ ఉంది తెలుసు నాకు కూడా, అంటే నేను పోయి ఇంటికి ఏం పోలేదు నేను. మీ విన్నదాని ప్రకారం అది కూడా నా భూమయ్య చెప్పాడు, ఎవరో కాదు, నాకెవరు పరిచయం చేశారు, కృష్ణ దాంట్లో ఉంటాడు భూమయ్య అని, ఆయనే పరిచయం చేశాడు నాకు. అంటే ఇంకోటి అన్నారు సార్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు పొద్దున్న ఒక వీడియో బాగా మా వాళ్ళు తీశారు, సో వాళ్ళు ఒక నిరుపేద కుటుంబం లాగా కనిపిస్తుంది. నాకు తెలియదు, నేను అదే నేను విన్న చెప్పాను తప్ప నేను పొయ్యాను చూసాను చెప్పట్లా, నేను విన్న చెప్పాను అంతే. నేను ఆమెను ఇక్కడికి వస్తే చూస్తా తప్ప ఎక్కడ రోడ్డు మీద చూడలే, ఆమెతో పాటు ఎక్కడ కనీసం నా గేటు కూడా దాటిపోవాలి, నేను గేటు కూడా దాటిలా ఆవిడేస్తే ఆహ్వానించడం. ఎప్పుడైనా మిమ్మల్ని విభూతి అడిగిందా ఇట్లా ఖాళీ కాలేజ్ ఇప్పుడు ఎంకమామని చూసుకోవచ్చు? అసలు అసలు ఎంకమామ బాడీ కాలుతుంది, శుభ్రాన్ని చూపించుకోండి, ఇబ్బంది లేదు. ఎప్పుడు అడిగిందా కొంచెం ఏమన్నా విభూతి కానీ? అసలు ఆమె ఇక్కడ రాదండి, అసలు మిమ్మల్ని అక్కడ పర్సనల్గా అడిగిందా? అసలు అడగదు, అసలు ఇక్కడికి రాదు లోబాయ్, అక్కడక్కడే చెప్పి ఆఫీస్ చూపించారు కదా, అక్కడే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నా, నిన్న ఒక్కరోజే కొంచెం టైం స్పెండ్ చేశారు, నిన్న ఒక్కరోజే. ఇందుకు మీరంటే బాగా ఇష్టం అనే కాదు, ఈరోపు వస్తున్నారు జనాలు. అది కాక ఏంటంటే ఇక్కడ చిన్న నాది కూడా స్వార్థం ఉంది, మా ఇంటికి ఫోన్ చేశాను, నేను ఉండే ప్రగతి నగర్లో, మా మిస్సెస్ వాళ్ళు రావాలి, అరగడ పడుతుంది, అందుకే ఆమె కూర్చోబెడతానికి నేను కూడా చెప్పా ఇట్లా మా ఇంట్లో కూర్చున్నా, అందుకోసం అసలు సెలవు తాగుతుంది. అది కాస్త ఇంకొక అరగడం పెరిగింది, ఇంకెవరు రావటం మాట్లాడుకోవడం, సీడీ గారి తల్లికి ఎవరు రావటం, వాళ్ళు వాళ్ళు పర్సనల్ మాట్లాడుకోవడం అట్లయింది అనమాట. కూర్చోవాలని కూర్చోవడం కదా, అప్పటికే ఆమెకు 100 ఫోన్లు వస్తున్నాయి. నాకు డౌట్ కూడా తెలుగు అఘోరాకి ఫోన్కి సంబంధం ఏంటని, సంబంధం ఏంటి నాకు అది. ఇప్పుడు ఆమె దగ్గర ఐఫోన్ ఉంది, అసలు ఆమెకి ఎట్లా హ్యాండిల్ చేయడం వచ్చు? అదే, ఇంకోటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది చక్కగా. ఇంగ్లీష్ అయితే అంత ఫ్లూయెంట్ వినలేదు, కానీ హిందీ చక్కగా మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది హిందీ. ఓకే, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది హిందీ, తెలుగు ఇంకా చెప్పే పని లేదు అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఎప్పుడో అక్కడ పోతే ఫోన్ పనిచేసి అవదు, సర్లే మనకెందుకు ఇక్కడ దగ్గర పెట్టుకుందేమో అంతే. ఐఫోన్ వాడుతుంది ఆమె, అది ఐఫోన్ ఇంకో ఫోన్ నేను గమనించలేదు. రెండు ఉన్నాయి, ఒకటి కాదు రెండు ఫోన్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి, రెండు ఫోన్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో ఇల్లుంది అంటే ఇప్పుడు బద్రీనాథ్ రెండు ఫోన్లు అయితే చూశాను, జూబ్లీ హిల్స్ అయితే నేను చూడలేదు. ఎవరు చెబితే విన్నమాటే, వచ్చేది విన్నమాటే. హిందీ మాట్లాడతాం విన్నాను, తెలుగు మాట్లాడతాం విన్నాను, ఇంగ్లీషు కొద్ది కొద్దిగా లైట్ గా వచ్చు రాదన్నట్టుగా విన్నాను. వేరే భాషలు ఏమైనా మాట్లాడుతుంది? ఏం లేదు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అది కూడా నిన్న ఒక్కరోజే ఆ గంట సేపు ఉన్నారు కాబట్టి ఈ ఫోన్ రావటం అడగలేదా? మామూలుగా మీకు ఏమన్నా అంటే ఎందుకు ఈ దీంట్లో వచ్చారు, ఇట్లా అఘోరిలాగా ఎందుకు తయారయ్యారు మీరు అడగలేదు? ఏమన్నా అడగలేదండి. దేనికంటారు ఈ ఇప్పుడు అఘోరలు చాలా బాగున్నారు అంటే ఇట్లా ఫేమస్ అయిన అఘోరి ఎవరు లేరు కదా? ఎందుకు లేరండి, చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్పండి. ఆదినారాయణ అని చెప్పేసి కాశీలో ఉంటారు మన తెలుగు వాళ్ళే. ఓకే, ఆయన అఘోరానే, ఓన్లీ కుంభమేళాకే బయటకు వస్తాడు. కుంభమేళాకే మరి ఎట్లా వస్తాడో తెలియదు, ఎట్లా పోతాడు. ఈ రోజు కూడా శాటిలైట్ కూడా కనిపెట్టలేకపోయారు అఘోరాలని. కుంభమేళాకి కొన్ని వేల మంది వస్తారు, వాళ్ళు వచ్చేటప్పుడు బస్సులు ఉండవు, పోయేటప్పుడు ట్రైన్లు ఉండవు, కానీ వాళ్ళ మాత్రం కనపడరు. వాళ్ళ కోసం గవర్నమెంట్ కాశీ దగ్గర యూపీ గవర్నమెంట్ ఒక 400-500 గుడిసెలు వేసేస్తారు.
వాళ్ళు చుండిపోవడానికి అంతే మొత్తం గవర్నమెంటే పెద్ద ప్లేస్ లో వేసేస్తారు వాళ్ళు వచ్చి ఆ రెండోలో మూడోలో అక్కడ ఉండి వాళ్ళు పని చూసుకొని మళ్ళీ ఎట్టబోతారో తెలియదు ఆ గుడిసెలు మాత్రం కనిపిస్తాయి గుడిసెల్లో ఉంటారు వాళ్ళు వచ్చిన ఉంటారు అక్కడే పండుకుంటారు అక్కడే పండుకుంటారు వచ్చినోడు మూడు రోజులు ఐదు రోజులు ఉంటారు అసలు ఎట్లా వస్తున్నారో తెలియదు ఎట్లా ఇప్పటికి కూడా తెలియదు నిజం మనకి నాసా కూడా కనిపెట్టలేకపోయింది మరి ఈ మీదకి ఇట్లా వైరల్ అవుతుంది కావాలని వైరల్ అవుతుందా లేకపోతే సోషల్ మీడియాలో నా పేరు పెంచుకుందాం అని ట్రై చేస్తుందా దగ్గరకు వచ్చి సేవలో తిరగాలి శ్మశాన వాటికల్లో వచ్చి నా దగ్గర రాకముందే డబ్బులు సంపాదించాలని తిరుగుతుంది నాకైతే డబ్బుల మీద జాస్ లేదు ఆవిడికి లేదు ఇంకోటి ఏంటంటే ఫేమస్ అవ్వాలని ఉద్దేశం కాదు ఆవిడది హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి వెళ్ళా నేను అక్కడికి దానికోసం పోరాడదాం అనుకున్నా అది ఆ కాన్సెప్ట్ అంటే హిందూ ధర్మాన్ని నాకు ఒకటి డౌట్ అండి హిందూ ధర్మాన్ని కాపాడటానికి చాలామంది అగ్రహారు ఉన్నారు ఏమొక్కటే బయటికి రావడానికి కారణం అందరికీ ధైర్యం ఉండద్దండి ఓకే అందరు ధైర్యం ఉండద్దా ఇప్పుడు ఇంకోళ్ళు అగోర ఏంటంటే నాకేం సంబంధం లేదు నా పని నేను చూసుకుంటాను మరి ఇవిడ నా ధర్మం పాడైపోతుంది అన్నప్పుడు నేను మళ్ళీ టాపిక్ ఎట్టబోతున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మొన్న ఏదో సంఘటన జరిగితే హిందూ ధర్మం గురించి చెప్పారు దానికి ఎంత లడ్డు గురించి ఏం తక్కువ అయితే అసలు ఒప్పుకొని ఉన్నారు ఇప్పుడు ఆయన ఒక్కడింది మాట్లాడాలి మిగిలిన మాట్లాడచ్చుగా అవును చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చు లేకపోతే వాళ్ళ అబ్బాయి మాట్లాడారు పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నట్టుంది ఆమె చెబుతున్నా ధర్మం కోసం ఎవరైనా ముందుగా ముందుకొచ్చే ధైర్యం ఆయనకుంది ఏమకుందని నేను చెబుతాను పవన్ కళ్యాణ్తో పోల్చట్లా లేరు ఆ ధైర్యం ఉండాలి మరి ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ అదే గుడి దగ్గర మీరు కూడా చేయొచ్చుగా అసలు ఏం జరిగింది ఎందుకు మరి వాడు ఆమెను మనకు వైరల్ వస్తున్నాయి లోపల తనిని ఇరిగిపోయినవి అంతే కదండి రక్తం ఉడికిపోద్ది కదా నిజంగా హిందువుకి కదా మా మనకేందంటే పెళ్ళాం పిల్లలు ఉన్నారు ఇక్కడ పని ఉంది ఏం పోతాను ఆగాము ఆమెకేం లేదు ఆమె కుటుంబం లేదు ఆకలి లేదు నేను నిలబడతాను అనుకుని నిలబడింది ఆమె వెనకడితే 100 మంది వచ్చారు నాకు తెలిసింది అది అవును నిజమే అవును అది సో మీ దగ్గర వచ్చినప్పుడు ఫుడ్ నీళ్ళు ఏం తీసుకోలేని చెప్తున్నా ఒక్క నీళ్లు తీసుకుంటారు లేదా కొబ్బరి నీళ్ళు తెప్పిస్తే ఫుడ్ తినరంట అసలు కానీ అసలు తినరంట ఏం తింటారంట మరి ఏదన్నా కొబ్బరి నీళ్ళు కానీ ఏదన్నా లేకపోతే ఫ్రూట్ ఏదన్నా ఒకటన్నా అంతే అటుకులు తింటారన్నారు ఏ నాకు తెలియదండి నీళ్ళు సంథింగ్ ఏదన్నా ఫ్రూట్ ఏదన్నా ఏదోటి నాకు తెలిసిన నా దగ్గర ఫ్రూట్ కూడా తినలేదు నీళ్ళు తెప్పించి తాగారు కొబ్బరి నీళ్ళు తెప్పించి తాగారు అంతే నా దగ్గర అవి కూడా తినలేదు అది కూడా తినలేదు సో వెనక మనం చూసుకోవచ్చు కదా కాలుతున్న బాడీ ఉంది సో ఎవరైతే ఈ శ్మశాన వాటికకి మేనేజర్ ఉన్నారు రాజేష్ గారు సో ఆయన కూడా ఇప్పుడు ఎవరైతే నిన్న వచ్చారో కదా లేడీ అగోరా అని తెలంగాణ హైదరాబాద్ వ్యాప్తంగా ఈమె పేరు మారి మోగిపోతుంది ఇంక్లూడింగ్ మీడియా అండ్ సోషల్ మీడియాలో కూడా సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మేనేజర్ ఉన్నారు రాజేష్ గారు ఆయన వచ్చారు మా దగ్గర ఇట్లా వాటర్ తాగారు కొబ్బరి బొండ నీళ్ళు తాగారు కానీ మమ్మల్ని ఏ విధంగా డబ్బులు అడగలేదు ఇంకా మేమే ఇస్తామంటారు ఆమె ఇస్తామంటారా బోరేపించమంటారా ఈ మొత్తం మనుషుల మీద చేపించమంటారా అంటే ఇది గవర్నమెంట్ ఇదమ్మా మంది కాదు ఏదైనా ఉంటే ఇది గవర్నమెంట్ చెప్పుకోవాలి నేను నా పైన ఆఫీసర్లు ఉంటారు మా వాళ్ళు కుర్చీలు కూడా అడగద్దు అంటారు కనీసం ఏందా 400 రూపాయలు కుర్చీ అంటే వాళ్ళది అంటే రాయిచి కొనుక్కోలే ఎందుకు వాళ్ళు ఇళ్ళ పేరు రాయించుకోవటం గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇది గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎవరు దీనికి పార్టిసిపేట్ చేసి డబ్బులు ఇస్తే చేసింది కాదు ఇది రేపు వద్దు ఏదైనా అయితే కూడా గవర్నమెంటే చేయాలి అంతలో ఈ కుర్చీలు బల్లలు దేనికి రాయించి అంటారు నాకు లాస్ట్ ఫైనల్ డౌట్ అండి మీరు ఇందాక ఎక్కడో విన్నారో లేకపోతే నాకు తెలియదులే కానీ ఆమె జూబ్లీస్లో ఇల్లు ఉందంటారు అవును ఇల్లు కొనేంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాము ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడకి కాదండి వీళ్ళ అమ్మా నాన్నకు ఉందని నా ఉద్దేశం ఈవిడకు ఉందని కదా నా ఉద్దేశం అమ్మా నాన్నకి జూబ్లీస్ చిన్నప్పుడు ఆమె ఇక్కడ పెరిగినప్పుడు అక్కడ ఉండి పెరిగిందని విన్నా నేను జూబ్లీస్ లో అంతే తప్ప ఏమొచ్చి కొనదని కాదు నా ఉద్దేశం వీళ్ళకి సంబంధించిన ఏదో ఇవాళ మార్కెట్ వాల్యూ 3 కోట్ల దాకా ఉంటుంది అని చెప్తే విన్నా నేను చూడలేదు నేను నాకే తెలియదు అడగలేదు 3 కోట్ల వాల్యూ ఉంటుంది సుమారుగా నేను విన్నమాట అది ఓకే.